తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను మాజీ మంత్రి గోడం నగేష్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ గ్రామంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక మండల కేంద్రంలో గల పద్మావతి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో పార్టీ కార్యకర్తలతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం కేక్ కట్ చేసి ఘనంగా పుట్టినరోజు వేడుకలను జరిపారు. రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించి అమలుపరచడం వలన తెలంగాణ రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం పెరిగిందని ఇలా ముఖ్య నాయకులు కూడా వారి జన్మదిన వేడుకల సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం పెట్టి తమ వంతు సమాజానికి ఉపయోగమయ్యేలా కార్యక్రమం నిర్వహిస్తున్నారని భవిష్యత్తులో ఇలా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు ఇంకా మరెన్నో నిర్వహించి మా వంతుగా సహాయ సహకారాలు అందిస్తామని గోడం నగేష్ అన్నారు. జన్మదిన వేడుకల కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మండల చైర్మన్ మేకల వెంకన్న యాదవ్, ఇచ్చోడ మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ అన్రెడ్డి శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బజారత్తూర్ మండల కేంద్రంలో కళాశాలలో వారి యాజమాన్యంతో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా తెలంగాణ హరితహారంలో భాగంగా చెట్లు నాటడం అదే మాదిరిగా కేక్ కట్ చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ గారికి రాష్ట్ర పరిశ్రమలు మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి వారికి జన్మదిన శుభాకాంక్షలు అర్పిస్తూ తెలంగాణ రాష్ట్రం గత 6 సంవత్సరాల నుంచి హరితహారంలో మరి కోట్లాది మొక్కలు నాటి అడవులను పునరుద్ధరించాలి, ఈరోజు జరుగుతున్నటువంటి పర్యావరణాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో కోట్లాది మొక్కలు నాటడం జరిగింది. ఈరోజు భారతదేశం యొక్క భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం కూడా మన రాష్ట్రంలో గత 6 సంవత్సరాల నుంచి దాదాపుగా 4% అడవులు ఈరోజు పెరగడం జరిగింది. 23% ఉంటే ఈరోజు 28కి వచ్చింది. ప్రధానంగా 33% అడవులని పచ్చదనాన్ని తీసుకురావాలనే ఒక లక్ష్యంతో ముఖ్యమంత్రి గారి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఒక పక్క ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలే కాకుండా ఆయా సందర్భాల్లో ఒక అకేషన్ని ఏర్పాటు చేసుకుని జన్మదిన సందర్భాలు కావచ్చు లేకపోతే పండుగ సందర్భాలు కావచ్చు, ఆ విధంగా కూడా నాయకులందరూ అధికారులందరూ అదే మాదిరిగా గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం అగ్రగామిగా మన భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయంగా భావిస్తూ మరి మరొక్కసారి ఈ ముక్కోటి వృక్షక్షర దీంట్లో భాగంగా భాగస్వామ్యమైనటువంటి